హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ అయితే వచ్చేసింది. ఈ సమ్మర్లో చాలామంది చల్లగా ఉండాలని చూస్తుంటారు. దానికోసం ముందుగా ఎంచుకునేది ఏసీ. సో ఈరోజు నేను ఒక ఎయిర్ కండిషనర్ అయితే పర్చేజ్ చేశాను. సో ఇదే ఎందుకు నేను కొన్నాను, ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్తానమాట. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది ఏసీ ఎందుకు తీసుకోవాలి అనేది. నేను తీసుకుంది హైయర్ హెవీ డ్యూటీ ప్రో సిరీస్, కినోచి హెవీ డ్యూటీ ప్రో. ఈ మోడల్ నెంబర్ కూడా ఉంటుంది, చాలా పొడుగ్గా ఉంటుంది, చెప్పడం కష్టమే. మీకు కింద డిస్ప్లేలో అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి మోడల్ నెంబర్ చూడొచ్చు. నేను తీసుకున్నది 1.6 టన్, ఈ హాల్ కోసం అయితే తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా 2 టన్ కావాలి, బట్ అసలు నా ప్రైస్లో 1.6 సరిపోతుంది అనిపించింది అనమాట. ఇందులో ఉన్న ఫీచర్స్ కనుక చూసినట్టయితే చాలా అయితే ఈ హాల్కి 1.6 అని నాకైతే అనిపించింది. ఇక తర్వాత ఇది మనకి 5 స్టార్ రేటింగ్తో అయితే వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు మనకి వ్యాలిడిటీతో అయితే ఈ 5 స్టార్ రేటింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఎవరైనా సరే ఏసీ తీసుకోగానే ఫస్ట్ ఏం ఆలోచిస్తారు, సో పవర్ సేవింగ్, ఏమో ఎంత కరెంట్ బిల్ వచ్చిద్రా బాబు అని చెప్పేసి చూస్తుంటారు. అలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఇన్వర్టర్ ఏసీ వైపు అయితే మక్కువ చూపిస్తుంటారు. సో ఇది కూడా ఇన్వర్టర్ ఏసీ, బట్ ఒకసారికి ట్రిపుల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో అయితే ఈ ఏసీ వస్తుంది అనమాట. నార్మల్గా ఉండే ఇన్వర్టర్ ఏసీస్తో కంపేర్ చేస్తే అప్ టు 65% మనకి పవర్ అనేది సేవ్ చేస్తుందని చెప్పేసి హైయర్ అయితే చెప్తుంది. సో అది ఎలాగనేది కూడా నేను టెస్ట్ చేస్తే తెలుస్తుంది. ఆల్రెడీ మా ఇంట్లో వచ్చేసరికి 2 ఏసీలు అయితే ఉన్నాయి. తోషిబా ఉంది ఇన్వర్టర్ ఏసీ, ఇన్వర్టర్ ఏసీ వచ్చేసరికి లాయిడ్ ఉంది. సో ఆ రెండింటితో కూడా కంపేర్ చేసి చూస్తాను ఏమైనా తేడా వస్తుందా పవర్ సేవింగ్లో అనేది. హలో, ఎక్కడున్నారు? సరే షేర్ చేస్తాను. ఏసీ ఇన్స్టాల్ చేయడానికి సర్వీస్ సెంటర్ నుండి కాల్ వచ్చింది. సో ఇంకా సేపట్లో వస్తారు, ఇది ఇన్స్టాలేషన్ కూడా చేస్తారు. ఈలోపు నాకు ఈ ఏసీలో నచ్చిన మెయిన్ కీ ఫీచర్స్ ఏంటనేది చెప్తాను. ఈ ఏసీ నేను తీసుకోవడానికి గల కారణం అనమాట, సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీని అయితే ఇందులో యూజ్ చేశారనమాట. 99.99% మనకి క్లీనింగ్ అయితే ఉంటుంది అంటున్నారు. సో ఎవ్రీ ఇయర్ మనం ఫ్రంట్ ఏదైతే ఇండోర్ యూనిట్ ఉంటుందో దీన్ని క్లీన్ అయితే చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మనకి ఏసీ తక్కువ రావడం, కరెంట్ బిల్ ఎక్కువ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా దీనికి అప్పచెప్పేస్తే సెల్ఫ్ క్లీనింగ్ అయితే చేసుకుంటుంది. అది కూడా ఎలాగనేది మీకు అయితే చూపిస్తాను. ఇక నెక్స్ట్ స్మార్ట్ యాప్ కంట్రోల్ కూడా అయితే ఉంది. సో మనం త్రూ యాప్ ద్వారా, మొబైల్ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని త్రూ యాప్ ద్వారా కూడా మనం ఈ ఏసీని అయితే కంట్రోల్ చేయొచ్చు. అలాగే వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది, అలెక్సా అలాగే గూగుల్ అసిస్టెంట్, వీటిని యూజ్ చేసి కూడా మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి, సో ఏసీ పెంచుకొని తగ్గించుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే త్రూ మనం ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే మన దగ్గర ఇంటర్నెట్ ఉండి, మన ఇంట్లో ఇంటర్నెట్ ఉంటే సో ఈ ఏసీని అయితే ఆపరేట్ చేయొచ్చు. ఇంకా మరో ఫీచర్, సూపర్ సోనిక్ కూలింగ్ సిస్టమ్ అనమాట. వితిన్ 10 సెకండ్స్లో సో కూలింగ్ని అయితే అందిస్తుంది అంటున్నారు. సో అది కూడా నేను టెస్ట్ చేయాలి. ఇక అప్ టు 20 మీటర్స్ వరకు లాంగ్ ఎయిర్ ఫ్లో అయితే ఉంటుందంట. సో 20 మీటర్స్ అంటే దగ్గర దగ్గర ఎంత అవుతుంది, 60 ఫీట్ అవుతున్నట్టుంది, 60 అడుగుల వరకు ఫ్లో చేయగలదంట సో ఎయిర్ని వచ్చేసరికి. సో ఇదే నాకు బాగా అట్రాక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే హాల్ అనేసరికి ఎంత ఉంటుంది, 40 ఉంటుంది అనుకుంటా. సో ఇంత ఇది త్రో చేసిద్దా లేదనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇంకా మరొకటి, ఇందులో మనకి 7-in-1 కన్వర్టబుల్ కూడా అయితే ఉంది. సో మామూలుగా మార్కెట్లో చూస్తే 5-in-1 దొరుకుతున్నాయి అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో కనుక చూస్తే నాకు 7-in-1 ఇందులో అయితే కనబడింది. ఇక ప్రైస్ విషయానికి వచ్చేసరికి నేను బిలో 50,000లో అయితే ఉన్నాను. బిలో 50,000లో ఏ ఏసీ వస్తుందా చూసుకుందాం. అందులో నాకు మెయిన్గా కావాల్సిన ఫీచర్స్ అనమాట, ఎక్కువ ఫీచర్స్ కూడా ఉండాలి, అలాగే పవర్ సేవింగ్ కూడా ఉండాలని చెప్పి నేను చూస్తే అప్పుడు నాకు ఈ ఏసీ అయితే కనబడింది. నేను ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసి సో ఈ ఏసీ అయితే తెప్పించాను. ఇది నాకు 47,990 రూపాయలు పడింది. అలాగే బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. సో సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్స్ మీద మీకు అప్ టు 4,000 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అయితే ఉంది. ఇది కాకుండా మనకి ఇన్స్టలేషన్ కూడా వీళ్ళు ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ఇన్స్టలేషన్ వచ్చేసరికి మనకి 1500 రూపీస్ పడుతుంది కదా, ఆ 1500 మనం సేవ్ అయినట్టే ఇన్స్టలేషన్ వాళ్ళే వచ్చి చేసి వెళ్తారు. ఇక అలాగే 5 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ కూడా ఇస్తున్నారనమాట. దీని వర్త్ వచ్చేసరికి 14,990 రూపాయలు అని చెప్తున్నారు. సో అలాగే మనకి ఏదైతే కంప్రెసర్ ఉందో సో ఈ కంప్రెసర్కి లైఫ్ టైం వారంటీతో అయితే వస్తుంది. సో ఇటువంటి మంచి మంచి ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ చూసే నేను ఈ ఏసీని అయితే తెప్పించాను. సో ఇప్పుడు ఏసీ ఇన్స్టలేషన్ చూద్దాం, ఆ తర్వాత ఏసీని నేను వాడతాను. సో ఇప్పుడు నేను షూట్ చేస్తున్నానంటే ఈ వీడియో మీరు ఒక 10 రోజుల తర్వాత లేదా 20 రోజుల తర్వాత చూస్తారనమాట. సో ఈలోపు నేను మొత్తం వాడాలి కాబట్టి చూసారు అప్పుడే స్వెట్ వచ్చేస్తుంది. సో అలా ఆ మాదిరిగా ఉంది. ఈ గదిలోనే నేను అయితే ఇప్పుడు ఫిట్ చేయించబోతున్నాను. Thank you.
సో ఇంకా ఏసీ సెట్ చేసి ఇప్పటికీ 10 డేస్ అయితే అవుతుందన్నమాట. సో ఈ 10 డేస్ నా అనుభవాన్ని అయితే మీకు చెప్తాను, ఎలా ఉంది నాకు ఏసీ ఏమనిపించింది అనేది. ముందుగా రిమోట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో రిమోట్ కనిపిస్తుంది కదా మీకు. సో రిమోట్లో అయితే మనకి కొన్ని ఫంక్షన్స్ అయితే ఇచ్చారు బటన్స్. ఇందులో మనకి టర్బో అలాగే క్వైట్ ఉంది. సో టర్బో ఆన్ చేసాం అనుకోండి కొంచెం ఎక్కువగా మనకి ఏసీ అయితే వస్తుంది. ఇందులో మనకి 10 సెకండ్స్లో అయితే రూమ్ కూలింగ్ అవుతుందని చెప్తున్నారు కదా. సో ఆ 10 సెకండ్స్ మనకి ఆ స్పీడ్ ఆ ఏసీ అయితే కనిపిస్తుంటుంది. కాకపోతే కొంచెం సౌండ్ అయితే ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. తర్వాత సో క్వైట్లో పెట్టుకున్నాం అంటే మనకి అంత సౌండ్ అయితే రాదు, సైలెంట్గా ఉంటుంది. నైట్ పూట నిద్రపోయేటప్పుడు మనం ఆ మోడ్లో పెట్టుకోవచ్చు. ఇంకా టర్న్ ఆన్ అండ్ ఆఫ్ మనకి బటన్ అయితే ఇస్తారు. కూల్ సెల్ఫ్ లీనింగ్ ఫీచర్ కూడా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఈ సెల్ఫ్ లీనింగ్ గురించి మీకు చెప్తాను అనమాట. అలాగే ఇక్కడ నావిగేషన్ కీస్ ఉన్నాయి కదా, ఇక్కడ టెంపరేచర్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యాన్ స్పీడ్ సెట్ చేసుకోవచ్చు సెంటర్ బటన్తో. అప్ అండ్ డౌన్ స్ప్రింగ్, అలాగే లెఫ్ట్ రైట్ స్ప్రింగ్ అయితే ఈ బటన్స్ పనిచేస్తాయి. డ్రై స్లీప్ ఎక్స్ట్రా ఫంక్షన్, టైం ఆన్ అండ్ ఆఫ్, కన్ఫర్మ్ క్యాన్సిల్, లాక్ ఉంటుంది. సో లాక్ మనం సెట్ చేసాం అనుకోండి, పిల్లలు ఏమైనా ప్రెస్ చేసినా సరే మనం ఎక్కడ సెట్ చేస్తాం అక్కడే ఉంటుంది అనమాట. లైట్, సో నిద్రపోయేటప్పుడు లైట్ డిస్టర్బ్ అవ్వకూడదు అనుకుంటే సో ఈ లైట్ని మనం ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ప్లస్ రీసెట్ ఉంటుంది, ఎప్పుడైనా ఫంక్షన్స్ ఎక్కువ అయిపోయినాయి సో ఏం తెలియట్లేదు అనుకున్నప్పుడు ఈ రీసెట్ అయితే చేయొచ్చు. ఇది మనకి ఈ రిమోట్లో ఉండేది. కానీ నాకు ఈ రిమోట్లో కన్నా ఇది వీళ్ళు ఇచ్చిన యాప్లోని ఫీచర్స్ నాకు బాగా నచ్చినాయి. మనకి హయ్యర్ స్మార్ట్ యాప్ ద్వారా కూడా మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇందులో మనం ఎంత సెట్ చేసామనే టెంపరేచర్ చూపిస్తూ ఉంటుంది, అలాగే రూమ్ టెంపరేచర్ కూడా చూపిస్తుంది. ప్రజెంట్ ఇక్కడ ఇండోర్ టెంపరేచర్ వచ్చేసరికి 27 అయితే చూపిస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తుందా? సో 27 మనకి రూమ్ టెంపరేచర్ చూపిస్తుంది. అలాగే ఏసీ నేను సెట్ చేసింది 24కి అయితే సెట్ చేశాను. ఇక్కడ నుంచి మనం అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు. ఐఆర్ బ్లాస్ట్ అవసరం లేదనమాట మన మొబైల్లో. వైఫై త్రూ ఇది పనిచేస్తూ ఉంటుంది. మూడు మోడ్స్ అయితే ఉంటాయి, కూల్, ఫ్యాన్, డ్రై. ఈ మూడు మోడ్స్ మనకి వీళ్ళు ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తారు. విండ్ స్పీడ్ ఉంటుంది, విండ్ స్పీడ్లో మనకి ఆటో, లో, మిడిల్, హై ఇలాగే విండ్ స్పీడ్ అయితే ఇస్తారు. అప్ అండ్ డౌన్ మనకి స్వింగ్ ఉంటుంది, ఇక్కడే సెట్ చేసుకోవచ్చు. ఇక మెయిన్ సెటప్ వచ్చేసరికి కింద మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడైతే మనకి టైమర్ ఉంటుందన్నమాట, మనం ఏ టైంకి ఆన్ అవ్వాలి మళ్ళీ ఏ టైంకి ఆఫ్ అవ్వాలి అనేది. ఇక మనం ఏసీ రిమోట్తో కూడా పని లేకుండా అలా సెట్ చేసుకోవచ్చు అనమాట. స్లీప్ కర్వ్ కూడా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి మనం మన తగ్గట్టుగా ప్రొఫైల్ని సెట్ చేసుకోవచ్చు, మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ప్రొఫైల్ని. అంటే మనకి ఏ టెంపరేచర్ కావాలి ఏంటి అనేది మనం ఇక్కడ ప్రొఫైల్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఫిల్టర్ అయితే ఉంటుంది. ఈ ఫిల్టర్ ఫీచర్ కూడా బాగుంటుంది. మనకి ఫిల్టర్స్ ఏవైతే ఉంటాయో ఇవి కనుక మనకి రెస్ట్ పెట్టేసినాయి అనుకోండి, అంటే డస్ట్ ఇవన్నీ క్లాట్ అయిపోతే ఎప్పుడు క్లీన్ చేసుకోవాలనేది ఇక్కడ మీకు అయితే చెప్తూ ఉంటుంది. అంటే దాని కండిషన్ ఎలా ఉంది, హెల్తీ కండిషన్ అనేది ఇక్కడైతే మీకు చెప్తూ ఉంటుంది. ఈ ఫీచర్ కూడా మనకి నచ్చింది. మామూలుగా ఫిల్టర్స్ ఎప్పుడైనా క్లాట్ అయిపోయినాయి అనుకోండి మనకి ఏసీ అంత ఎక్కువగా రాదు, తర్వాత పవర్ ఎక్కువగా అయితే కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. సో అలాగా మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఈ ఫిల్టర్ ఫీచర్ అయితే యూజ్ అవుతుంది. అలాగే డిటెక్టింగ్ ఫీచర్ ఉంది కదా. సో మనకి ఏసీ హెల్త్ అనేది మనకి ఇది చెప్తూ ఉంటుంది అనమాట, కండిషన్ ఎలా ఉంది, ఏసీ కండిషన్ హెల్త్ అనేది ఇక్కడైతే చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు నేను సెల్ఫ్ క్లీనింగ్ అయితే చూపిస్తాను. సో సెల్ఫ్ క్లీనింగ్ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఎప్పుడైతే మనం సెల్ఫ్ క్లీనింగ్ క్లిక్ చేస్తామో ఒక 20 మినిట్స్ ఏమో అది సెల్ఫ్ క్లీన్ చేసుకుంటుంది. మనకి అవుట్ సైడ్ ఉండే ఫిల్టర్స్ వదిలేసి అవుట్ సైడ్ ఫిల్టర్స్ ఎప్పటికప్పుడు మనం డస్ట్ పెట్టినప్పుడు ఓపెన్ చేసుకొని ఏ పంపు కింద పెట్టి మనం దాంట్లో అయితే క్లీన్ చేసుకోవాలి. బట్ ఒకసారికి లోపల మనకి మెటల్ ఫిల్టర్ ఉంటుంది కదా, మనకి అల్యూమినియం చాలా డస్ట్ అయితే పట్టేసి ఉంటుంది. అది మనం 6 మంత్స్కి ఒకసారి ఏమైనా సర్వీస్ వాళ్ళని పిలిపించి క్లీన్ అయితే చేయించుకుంటూ ఉంటాం కదా. సో దాన్ని ఇది సెల్ఫ్గా అయితే క్లీన్ చేసుకుంటుంది అనమాట. దానికోసం మనం సెల్ఫ్ క్లీనింగ్ క్లిక్ చేసామనుకోండి, సో మొత్తం అంతా మనకి మంచులాగా పట్టేస్తుంది. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా ఐస్ గడ్లా పట్టేస్తుంది. ఆ టైంలో మనకు కొన్ని సౌండ్స్ కూడా వస్తుంటాయి అనమాట. దాని మీద ఉన్న రస్ట్ కానివ్వండి, డస్ట్ కానివ్వండి, లేకపోతే ఏమైనా బ్యాక్టీరియా లాంటివి ఉంటే వాటన్నిటిని ఇది మంచు గడ్లా గట్టిగా పట్టేసుకొని మళ్ళీ దాన్ని కరిగిచ్చేస్తుంది. సో అలా కరిగించినప్పుడు అక్కడ పట్టి ఉన్న ఏదైతే ఈ డస్ట్ ఉంటుందో సో అది ఆ మంచుతో పాటు వెళ్ళిపోద్ది అనమాట, వాటర్ రూపాన లిక్విడ్ రూపాన బయటకి అయితే వెళ్ళిపోద్ది. ఆ టైంలో మనకి ఇందులోంచి స్నో కూడా అంటే పోగ్ వస్తూ ఉంటుంది అనమాట, మంచులాగా పొగలాగా. మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఎంత క్లియర్గా మనకి కెమెరాలో కనిపించకపోవచ్చు కానీ విడిగా అయితే చూపిస్తుంది. ఇందులో అలెక్సా సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. సో త్రూ మనం వాయిస్ కమాండ్ ద్వారా ఇది ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అలెక్సా టర్న్ ఆఫ్ ఏసీ. ఓకే, టర్న్ ఆఫ్ అయింది. అలెక్సా టర్న్ ఆన్ ఏసీ. ఓకే. సో ఇలాగ మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలంటే ఇలాగ వాయిస్ కమాండ్ ద్వారా చేసుకోవచ్చు. అలాగే మనం టెంపరేచర్ కూడా మనం ఎంత కావాలంటే అంత సెట్ చేసుకోవచ్చు అనమాట. అలెక్సా ఇంక్రీజ్ ఏసీ. సో పెంచింది. అలెక్సా సెట్ ఏసీ టు 20. ది ఏసీ ఇస్ సెట్ టు 20. సెట్ ఏసీ టు 25. ది ఏసీ ఇస్ సెట్
25. ఓన్లీ అలెక్సా అని కాదు, మన గూగుల్ అసిస్టెంట్ ద్వారా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక అలాగే మీకు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్లో కూడా మంచి కూలింగ్ అయితే ఇస్తుందని చెప్పి హయ్యర్ అయితే చెప్తుంది. అఫ్ కోర్స్ మనకి కూలింగ్ బాగానే వస్తుంది, ఫస్ట్ కొత్తది కాబట్టి అలాగే రావచ్చు. అలాగే మీకు 16 సెంటిగ్రేడ్ నుంచి అప్ టు 30 సెంటిగ్రేడ్ వరకు మనం టెంపరేచర్ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక నాకు ఎలాగ అనిపించింది ఏసీ అంటే, నాకైతే మాత్రం నచ్చిందని చెప్పొచ్చు. మెయిన్లీ చూసుకుంటే మనకి సూపర్ సోనిక్ కూలింగ్ టెక్నాలజీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 10 సెకండ్స్లో మనకి వెంటనే రూమ్ అంతా కూల్ అయిపోతుందని చెప్పలేము, కానీ మనం అవుట్ సైడ్ నుండి రాగానే, సో ఆ సెట్ చేయగానే వెంటనే మనం దాని ముందు ఉండగానే చాలా అంటే చాలా చల్లగా అయితే అనిపిస్తూ ఉంటుంది. అలాగే అవుట్ సైడ్ నుంచి మనం వచ్చేటప్పుడు బయట ఉండగానే మనకి ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది అనమాట. సో త్రూ ఇంటర్నెట్ ద్వారా మన రూమ్లో ఏసీని ఆన్ చేసుకొని మనం ఇంటికి వచ్చేసేసరికి ఇల్లంతా కూల్ అయిపోయి అయితే ఉంటుంది. ఇక 5-స్టార్ రేటింగ్ కాబట్టి పవర్ సేవింగ్ ఎలా ఉందంటే, 10 రోజులు అయ్యింది, సో అప్పుడేమీ తెలీదు. నేను రీసెంట్గానే కరెంట్ బిల్ వచ్చిందనమాట సెట్ చేసిన 1 వీక్కి, అప్పుడు కరెంట్ బిల్లో నాకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏం తెలియలేదు. సమ్మర్ కాబట్టి ఎక్కువగానే కరెంట్ బిల్ వస్తూ ఉంటుంది, సో యూజ్ చేసే కొద్దీ మనకి 1 మంత్ ఆర్ 2 మంత్స్లో తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం బాగుంది. మీ బడ్జెట్ 50,000 లోపు అనుకుంటే మాత్రం ఇది 44,000కి ఏమో వస్తుంది. సో అక్కడ మీకు మంచి స్మార్ట్ ఏసీ కావాలి అనుకుంటే హయ్యర్ అని అయితే తీసుకోవచ్చు. హయ్యర్ అనేది ఏం చిన్న బ్రాండ్ ఏమి కాదు, గ్లోబల్గా చూసుకుంటే 100 టాప్ బ్రాండ్స్లో చూసుకుంటే హయ్యర్ కూడా ఒకటి అనమాట. సో వీళ్ళు 1984లో అనుకుంటా, సో వీళ్ళు ఫౌండేషన్ అయితే స్టార్ట్ చేసింది. అలాగే వీళ్ళు సర్వీస్ సెంటర్లు కూడా అవి మనకి ఉండనే ఉన్నాయి, సో మనం ప్రాబ్లమ్స్ వస్తే కాల్ చేస్తే వాళ్ళే వస్తామని చెప్పారు. యాప్ సపోర్ట్ కూడా ఉంది, అన్ని ఫీచర్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. సో ఈ వీడియో ద్వారా ఈ సంబంధిని సల్లగా ఉంచుకోవడం కోసం, సో ఒక ఏసీ అన్బాక్సింగ్ చూశారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.